యుఎస్ ఫేక్ యూనివర్సిటీ. ఫేక్ యూనివర్సిటీలో ఎన్రోల్ చేసుకున్నందుకు గాను 129 ఇండియన్ స్టూడెంట్స్ని అరెస్ట్ చేశారు. మిచిగన్ స్టేట్లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ ఫ్రెమింగ్టన్ అండర్ కవర్ ఏజెంట్స్ ద్వారా రన్ చేయబడుతుంది. ఈ ఏజెంట్స్ అందరూ హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి సంబంధించిన వారు. ప్రాసిక్యూటర్ చెప్పిన విధానంలో ఎవరైతే ఆ యూనివర్సిటీకి అప్లై చేసుకున్నారో ఆ విధానం ఇల్లీగల్, కానీ ఇండియన్ అఫీషియల్స్ చెప్పేది ఆ స్టూడెంట్స్ అందరూ మోసగించబడ్డారు అని. శనివారం ఇండియన్ మినిస్ట్రీ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు ఢిల్లీలోని యుఎస్ ఎంబసీ ముందు ప్రొటెస్ట్ చేశారు. ఏ విధంగా స్టూడెంట్స్ ఇరుక్కున్నారు అంటే, ఈ ఫేక్ యూనివర్సిటీ 2015 ఎవరైతే బయట దేశస్తులు యుఎస్ స్టూడెంట్స్ వీసా ద్వారా వచ్చి అక్కడే సెటిల్ అవ్వాలి అని వారికి పట్టుకోవడానికి నిర్మించబడింది అని యుఎస్ మీడియా చెబుతోంది. ఆ యూనివర్సిటీ వెబ్సైట్లో స్టూడెంట్స్ క్లాసుల్లో, లైబ్రరీలో అండ్ క్యాంపస్లో ఉన్నట్లుగా పిక్చర్స్ ఉంచింది. అండర్ గ్రాడ్యుయేట్స్కి $8,500 ఇయర్ ట్యూషన్ ఫీ, గ్రాడ్యుయేట్స్కి $11,000 ఇయర్ ట్యూషన్ ఫీ అని అడ్వర్టైజ్ చేసింది. ఫేస్బుక్లో, క్యాలెండర్లో ఈవెంట్స్ని ఫేక్గా ఉంచింది. కానీ కోర్టు రిలీజ్ చేసిన పేపర్స్ ప్రకారం ఆ యూనివర్సిటీ ఎంప్లాయర్స్ అని చూపించిన వారు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి సంబంధించిన అండర్ కవర్ ఏజెంట్స్ అని పేర్కొంది. మొత్తం 130 స్టూడెంట్స్లో 129 ఇండియన్స్ ఉన్నారు. ఇండియన్ గవర్నమెంట్ ఈ స్టూడెంట్స్ రక్షించడానికి తమ ప్రయత్నాలు చేస్తోంది. ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి యుఎస్ ఇమిగ్రేషన్ అథారిటీస్ టఫ్ ఎన్ఫోర్స్మెంట్ టాక్టిక్స్ని ప్లే చేస్తున్నారు.